కాంగ్రెస్కు రైతు కలవరం అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం ఏ హామీ అమలు కాక రైతుల్లో పెరుగుతున్న అసహనం ఆ వర్గమంతా దూరం అవుతున్నదని హస్తం పార్టీ ఆందోళన అంటూ ఇగో రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నెరవేరలేదు ఏమి ఇచ్చినో ఒకసారి చూడురి మీకు కూడా ఒకసారి తెలిస్తే అర్థమవుతుంది వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలల్లో ఒక గ్యారంటీ ఏంటి తెలుసా ఒక గ్యారంటీ ఈ ముఖ్యమైన గ్యారెంటీ ఏంటంటే అన్నదాతలది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పారు మా ప్రభుత్వం రాగానే ప్రతి రైతుకి వరి వరికి సంబంధించి ఐదు వందల రూపాయలు ఇప్పుడున్న ఎంఎస్పి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో రెండు వేల నలభై ఎంతో ఉంది కదా దీనికి ఐదు వందల రూపాయల బోనస్ని కల్పిస్తామని చెప్పింది ప్రతి క్వింటాల్కి రెండవది ఏం చెప్పిందంటే రైతు భరోసా ఆ రైతు బంధు తీసేసి రైతు భరోసాని పెడతాం మేము రాగానే ఇప్పుడు ఇస్తే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అని చెప్పింది జనరల్గా పదివే పదివేల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది సార్లు ఇచ్చింది ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో రెండు రెండు పంటల చొప్పున తొమ్మిది సార్లు ఇచ్చింది అది పదివేల రూపాయలు అంటే ఎకరానికి ఐదు వేల ఇవ్వ పర్ ఎకర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇచ్చింది అయితే టెన్ థౌజండ్ అంటే ఏంటిదంటే పంటకి రెండు సార్లు కాబట్టి రెండు పంటలకు కాబట్టి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చింది ఈ పదివేల రూపాయలని మేము ఏడు వేల రూపాయల ఏడు వేల ఐదు వందల రూపాయలు చేస్తాము అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచుతాము అని చెప్పి పదిహేను వేల రూపాయలు అని చెప్పారు ఇది అయితే ఇక గంగర కలిసేది పదిహేను వేల రూపాయలు ఇచ్చి లేదు లేదు అన్నట్టు ఇవ్వకుండా గదే పాత పదివేల రూపాయలను తీసుకొచ్చి ఇచ్చేసి ఇది కూడా నాలుగు ఎకరాల నాలుగు గుంటల దాకానే పడ్డది ఇంకా ఎక్కువ బండే లేదు ఇంకా సో ఐదు ఎకరాలోడు కాదా ఆరు ఎకరాలోడు కాదా ఏడోడు కాదా ఎనిమిదోడు కాదా అంటే లెక్కలు వేసుకోవచ్చు అది పది దాకా వేసుకోవచ్చు పది దాకా చిన్నకారు సన్నకారు రైతులే ఉంటారని చెప్తారు సో అట్లాంటి ఒక కుటుంబానికి పది ఎకరాలు ఉంటే పెద్ద విషయం కాదు ఆ రైతులకు అది అందాలి అని చెప్తారు ఇది ఇవ్వలేదు రైతు భరోసా సున్నా బోనస్ సున్నా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఎవరికి వ్యవసాయ కూలీలకు వీళ్ళ లెక్క తీయలేదు వీళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి మళ్ళ ఎవరికి పదిహేను వేల రూపాయలు సేమ్ కౌలు రైతులకి అసలు వీళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఆ క్లారిటీ కూడా లేదు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తా అని చెప్పింది ఏది ఇచ్చింది చెప్పాలి ఇప్పుడు రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీలలో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలల్లో ఏ గ్యారంటీ అమలు చేసారో చెప్పాలి ఏదన్నా జరిగిందా కరెంటు కూడా సగ్గు ఉండలేదట నీళ్ళు కూడా సరిగ్గా రాక ఇబ్బందుల పాలవుతున్నారట సో నేను అడిగేది ఏంటంటే రైతులకు మీరు ఇచ్చిన హామీల్ని ఎందుకు నెరవేర్చలేదు ప్రధాన హామీ ఇంకోటి అది చెప్తేనైతే ఇక అసలు మనం అందరం అబ్బురపడ్డం అదే ముఖ్యమైన హామీ రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కేసీఆర్ చేయలేకపోయిండు కాబట్టి మీరు చేస్తారా అంటే డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మీకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేస్తాము గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిండు అదే పందాలా మేము కూడా చేస్తాము అని చెప్పి గొప్ప చెప్పారు చెప్పడంతో పాటు ఆ రోజు ఏమన్నాడు తెలుసా మీరు ఇప్పటివరకు ఒకవేళ కట్టి ఉంటే మళ్ళీ మీరు సేమ్ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి అది నేను మాఫీ చేస్తా ఒకవేళ కట్టకపోయి ఉంటే కట్టకండి నేను వచ్చినాక మాఫీ చేస్తా అని చెప్పిండా లేదా ఇది కాంగ్రెస్ రైతులకి ఇచ్చినటువంటి హాస్పిటల్ మరి ఏదన్నా ఒకటి నెరవేరిస్తే ఇలా రైతుల నుంచి ఓట్లు అడగడానికి ఉంటుంది ఈ పేపర్ రాసిన దాంట్లో ఇది ఒకటి వాస్తవమే సరే అన్ని అవాస్తవాలే అంటే కొన్నిసార్లు ఇట్లా వాస్తవాలు కూడా రాస్తుంది ఇంట్లో కూడా నిజంగానే కొంత ఇగో కాంగ్రెస్కి రైతు కలవరం అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం ఏ హామీ అమలు కాక రైతుల్లో పెరుగుతున్న అసహనం ఆ వర్గమంతా దూరం అవుతుందనే అస్సం పార్టీ ఆందోళన ఇట్లే కొనసాగితే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న భయం అంటూ ఇది చివరిగా అది కూడా చూద్దాం మనం రాసినవి కాక ఇంకేమైనా హామీలు ఇచ్చినరా ఇప్పుడు ఇవి ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు అలాగ భయం పట్టుకుంది అని అంటూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాకపోతే నిజంగా ప్రజల్లో కూడా ఉన్నది ఇది ప్రజలలో కూడా ఇదే మాట ఉన్నది ఇదే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు నీళ్ళు ఇవ్వక పంటలు ఎండే పండిన పంటలకు కొన పండిన పంటలు కొనకపాయే రైతు భరోసా ఇవ్వకపాయే పంట బోనస్సు లేకపాయే ఏ హామీ అమలు కాక రైతుల్లో పెరుగుతున్న అసహనం ఆ వర్గమంతా దూరం అవుతుందని పార్టీలో ఆందోళన ఇట్లే కొనసాగితే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న భయం రైతుల మచ్చికకు అపసోపాలు ఎన్నికలయ్యాక హామీలను అమలు చేస్తామని వాగ్దానాలు ఇప్పుడెందుకు చేయలేదని నిలదీస్తున్న రైతులు ఇది చెప్పింది కూడా వంద అని అన్నారు ఏమైనా మరియు రెనో ఆఫీ రైతు భరోసా పదిహేను వేలు మనం ఏదైతే చెప్పినామో అదే ఈ పత్రికలో వచ్చింది పూర్తిగా ఆ హామీలు అవి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈసారి చాలా కష్టం పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ని ఓడిస్తారు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు ఒకటి రెండు సీట్లు కూడా గెలవదు వీలైనంత మట్టుకు బీఆర్ఎస్ అండ్ బీజేపీ గెలుచుకుంటుందని చెప్పడానికి కేసీఆర్ పత్రిక మానస పుత్రిక ప్రయత్నం చేసింది